బాగుంది బాబు పర్లేదు చూడాలి కదా ఈ రోజుల్లో ఏదైతే ఒక యంగ్ అండ్ డైనమిక్ చీఫ్ మినిస్టర్గా 30 రోజుల పరిపాలన అయితే బాగానే ఉంది కానీ వెయిట్ అండ్ వాచ్ పాలసీ లాగా చూడాలి ఇంకా ఏంటి ఇప్పుడు దాకైతే బాగానే ఉంది దాని మీద మేమేం చెప్తాం జనరల్ పబ్లిక్ ఏదో మాకేం తెలియదు ఇప్పుడు ఆ గవర్నమెంట్ నామ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అంటే అవన్నీ మనమే కరెక్టే ఇప్పుడు వాళ్ళు చెప్పేది ఏంటంటే వాళ్ళ వర్షన్ ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ రూల్స్కి అగెన్స్ట్గా గ్రీన్ ట్రిబ్యునల్కి అగెన్స్ట్గా కట్టారని కూల్చివేశారంటున్నారు మరి ఆ ఇంట్రెస్ట్ మీద కూల్చివేస్తే మనమేం దాని మీద కమెంట్ చేయలేము కదా గత ప్రభుత్వంలో అంటే ఇప్పుడు ఏదైనా కానీ ఒక 5 ఇయర్స్ చేస్తే కానీ మనమేం చెప్పలేము అంతే కదా ఇప్పుడు పాలనలో ఉంటాయి లోటు పాటలు అనేవి ఉంటాయి సో ఈ ప్రభుత్వం కూడా చూడాలి మనం వాచ్ చేయాలి సరే అని అంటున్నారు కదా ఉంటుందని అనుకుంటున్నాము యంగ్ బ్లడ్ ఆయన పాలసీస్ ఆయన స్ట్రాటజీ విజన్స్ సంక్షేమ కార్యక్రమాలు అన్నీ బాగానే ఉన్నాయి మరి ఇంతవరకు ఇంప్లిమెంటేషన్ అవుతాయనేది చూడాలి జనాల్లోకి ఏ విధంగా వెళ్తాయి ఇవి అనేది మనం చూడాలి ఉమ్మడి పథకం గురించి నాకు ఇంకా సరిగ్గా దాని గురించి తెలియదు చెప్పాలంటే సో దాని గురించి నేను కమెంట్ చేయలేను పథకం అయితే బాగానే ఉంది దానివల్ల చాలా అడ్మిషన్స్ మనకు మన రాష్ట్రానికి లిటరసీ పర్సంటేజ్ కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి సో బాగానే ఉంది పథకం అయితే మరి ఏంటంటే ఇప్పుడు ఉండే పరిస్థితుల్లో ఆర్థిక ఇప్పుడు ఫైనాన్షియల్ డిఫిసిట్స్ ఉన్నాయి సో దాన్ని దృష్టిలో పెట్టుకుని కనుక మనం చూస్తే మరి ఏ విధంగా ఇవి ఈ స్కీమ్స్ అన్నీ మనకు ఇంప్లిమెంట్ అవుతాయి అనేది కూడా ఒక క్వశ్చన్ మార్క్ బట్ అవన్నీ నిజంగా ఇంప్లిమెంట్ చేయగలిగితే మంచి పథకాలు ఇవన్నీ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి